ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అద్భుతమైన తేలికైన జీవితాన్ని మార్చుకోగలిగే ఉపాయం ఈరోజు మీకు తెలియచేస్తాను. మనం రేపు శుక్రవారం 9 జూలై అమావాస్య ఉంది. ఈరోజు ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయటం వల్ల అనేక సమస్యల నుండి బయటపడతారు, మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. అలాగే అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల మీకు లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది. చాలామంది మిత్రులు, గురువుగారు, మాకు జాతకంలో రాహుకేతు దోషాలు ఉన్నాయి, పితృదోషాలు ఉన్నాయి, అలాగే శనిగ్రహ పీడ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము, వ్యాపారంలో మాకు నష్టాలు వస్తున్నాయి, వ్యాపారం సరిగ్గా సాగడం లేదు, అలాగే మాకు వ్యాపారంలో లాభాలు రావాలి, మా కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక గొడవ కంటిన్యూ ఉంటూనే ఉంటుంది, అవి తొలగిపోవాలి, డబ్బులు ఖర్చు కాకుండా తేలికగా మాకు ఫలితం కావాలి అని చాలామంది అడగడం జరిగింది. రేపు అమావాస్య శుక్రవారం నాడు ఇవి చేస్తే మీరు ఏదైతే సమస్యలు, ఇబ్బందులు, ఇంతకుముందు చెప్పుకున్న విషయాలు ఉన్నాయో వాటన్నిటి నుండి మీరు బయటపడతారు. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, అమావాస్య శుక్రవారం చాలా విశేషమైన శక్తి కలిగి ఉన్న రోజు. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైన చేయవచ్చు, ఆడవారు మాత్రం నెలసరి సమయంలో పొరపాటును చేయవద్దు. ఎవరైనా నెలసరి ఉన్నవారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు, ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు అంటే ఫీలో చాలామందికి అనుమానాలు ఉంటాయి. కొంతమంది అడుగుతూ ఉన్నారు, గురువుగారు మీరు ఇలా చెప్పారు, ఇదే వీడియోని ఒకరు వేరే రకంగా చెప్పారు, అలా చేయవచ్చా, నన్ను అడుగుతున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, కాపీ చేసి చెప్పేవారు చెప్తూనే ఉంటారు, మీరు దాన్ని నిజమని నమ్మి మీరు ఫాలో అయినా, ఏం మోడిఫికేషన్ చేసి చెప్పినా లాస్ట్లో ఇబ్బంది పడేది మీరే. కారణం ఏంటంటే తాంత్రిక ఉపాయాలు నేను పదే పదే చెప్తూ ఉంటాను, మీరు చెప్పిన విధానం మీరు ఆచరించలేకపోతే పొరపాటును కూడా ప్రయత్నించవద్దు అని చెప్తుంటాను. కారణం ఏంటంటే ఆ పదార్థము ఆ సమయానుకున్న శక్తిని మనం పొందాలి, అంతేకాని మనం ఇష్టారాజ్యంగా చెప్పుకుంటూ పోతే తర్వాత వచ్చే నష్టం అంతు లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది యూట్యూబ్లో వీడియో పెట్టి వ్యూస్ పెంచుకొని లేకపోతే దీని నుంచి డబ్బు సంపాదించేద్దామని కాదు, ఇవి తాంత్రిక ఉపాయాలు, అవి గుర్తుంచుకోండి. మీకు పర్టికులర్గా పదే పదే చెప్పడానికి గల కారణం కూడా వీటిని ఏమాత్రం మిస్యూజ్ చేసినా, చెప్పిన విధానం కాకుండా మీరు కొత్తగా ప్రయత్నం చేసినా నష్టం ఎదుర్కొంటారే కానీ లాభం ఎదుర్కోరు. కాబట్టి చెప్పిన విధానాన్ని తూచా తప్పకుండా ఆచరించగలిగితేనే ప్రయత్నించండి, లేని పక్షంలో పొరపాటున ప్రయత్నం చేయమాకండి. అలాగే మీకు వీడియో చూశారు అర్థం కాలేదనుకోండి, చేయమాకండి, మీకు అర్థమైతేనే చేయండి, ఒకటికి రెండు సార్లు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, కొంతమందికి ఇబ్బందికరంగా ఉన్నవారు చూడకుండా ఉంటేనే మంచిది, ఎందుకంటే వారికి త్వరగా అయిపోవాలి, ఇన్స్టెంట్గా ఉండాలి. వీటిని అర్థం చేసుకొని చేస్తే ఫలితం కూడా అంతే అద్భుతంగా వస్తుంది. ఈ తాంత్రిక ఉపాయాల్లో ముందుగా మనం పదార్థానుకున్న శక్తిని, సమయాన్ని గుర్తుంచుకోవాలి. అలా కాకుండా ఇష్టారాజ్యంగా చేస్తే వ్యతిరేక ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది, అందుకని పదే పదే చెప్తూ ఉంటాను. మీరు ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి. మీకు దీనిలో 4 ఉపాయాలు చెప్తాను, 4 ఉపాయాల్లో మీరు ఏదైనా ప్రయత్నించవచ్చు. మీరు మొదటి ఉపాయాన్ని శుక్రవారం సాయంత్రం, అంటే అమావాస్య రోజు సాయంత్రం చేయాలి 6 తర్వాత. ఈ ఉపాయానికి కావాల్సింది కర్పూరం, ఇలాంటి ముద్ద కర్పూరం, మామూలు కర్పూరం తీసుకోండి, పచ్చకర్పూరం అవసరం లేదు, ఇలా బిల్లులు దొరుకుతాయి కదా తీసుకోండి. అలాగే లవంగాలు కావాలి. ఈ ఉపాయంలో 4 ఉపాయాల్లో మనకి ఆవా నూనె, ఆవాలతో చేసిన నూనె కావాలి. ఇవి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు నేను చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి, ఎందుకంటే సమయం తక్కువగా ఉంటుంది. మీరు ఎంతమంది జీవితాలు మార్చగలిగితే అంతమంది జీవితాలు మార్చే అవకాశం మీ చేతుల్లో ఉంది. అలాగే మొదటి ఉపాయం, అంటే రేపు సాయంత్రం చేయవలసిన ఉపాయానికి కావాల్సింది
మీరు కర్పూరం, ఇలాంటి కర్పూరం బిల్లు తీసుకోండి. మీ ఇంటి బయట దర్వాజా బయట రెండు వైపుల, అంటే మీరు ఇంట్లోకి వచ్చే ముందు ఎడమ వైపు మీరు అంటే రెండు వైపుల అటుపక్క ఇటుపక్క ఎడమ వైపు కుడివైపు ఒక ప్లేట్ పెట్టండి. ప్లేట్ పెట్టి ఒక మూడు కర్పూరం బిల్లలు వేయండి. ఇలా ప్లేట్ పెట్టి దాంట్లో వేయండి. తర్వాత ఒక లవంగ తీసుకొని ఇది పెట్టండి ముందు, కర్పూరం బిల్లలు ప్లేట్లో వేయండి. తర్వాత ఇలా ఒక లవంగ తీసుకోండి, పువ్వున లవంగని మీ తల చుట్టూత 7 సార్లు తిప్పుకోండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే దిష్టి తీయడానికి, దిష్టి తీసే తిప్పుతుంటాం ఇలా తిప్పమని. ఇది అలా కాదు, ఇలా తిప్పండి, కుడి నుంచి ఎడమ వైపుకు 7 సార్లు తిప్పండి. తిప్పుకున్న తర్వాత మీరు దీన్ని ఉత్తరం వైపు విసిరేయండి. మీరు ఎక్కడైతే నిలబడ్డారో, మీరు నిలబడిన దానికి మీ ఇంటికి ఉత్తరం దిక్కు వైపు విసిరేయండి. ఇది కూడా మీరు ఇంటి గుమ్మం బయట కానీ బాల్కనీలో కానీ చేయండి. తర్వాత ఈ ఉపాయం చేసేటప్పుడు ఈ ఏదైతే మనం లవంగ తిప్పుతున్నామో అప్పుడు మీ ముఖం తూర్పు వైపు ఉండాలి. తర్వాత మీరు ఇంట్లోకి వచ్చేయాలి. ఇప్పుడు ఈ లవంగ తిప్పే ముందు మనం ప్లేట్లో కర్పూరం బిల్లలు వేసి అక్కడ పెట్టమని చెప్పాం. మీరు మూడు బిల్లలు వేయండి, అంటే ఎక్కువ కూడా కాదు, మూడు బిల్లలు వేయండి. ఈ బిల్లల్ని ఈ లవంగ తిప్పుకునే ముందు వెలిగించండి. మూడు బిల్లల్ని కూడా అంటే అటు మూడు ఇటు మూడు వెలిగించండి. తర్వాత ఈ లవంగాన్ని తిప్పండి. ఇప్పుడు ఇది మొదటి పని అయిపోయింది, అంటే మనం ఇంట్లోకి వచ్చాం. ఇది చేస్తున్నంతసేపు పొరపాటును కూడా మీరు మాట్లాడవద్దు, ఎవరితో మాట్లాడవద్దు. ఇది వెలిగించిన తర్వాత మీరు బాల్కనీలో కానీ ఇంటి బయట కానీ ఈ లవంగ ఉపాయాన్ని చేయండి, ఒక్క లవంగతో. అలాగే రెండో చెప్తాను, మీరు ఈ ఉపాయాన్ని అంటే మొదటి ఉపాయాన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఒక్క అమావాస్యకే కాదు ప్రతి అమావాస్యకి చేయవచ్చు. ఇలా చేయటం వల్ల మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. మీ మనోసంకల్పాలు ఏదైతే ఉంటాయో అవి నెరవేరుతాయి. ఇది ప్రతి అమావాస్య చేయవచ్చు మొదటిది. మనం ఇప్పుడు రెండో చెప్తాను, మీరు అమావాస్య రోజు మీ ఇంట్లో శివలింగం ఉన్నా శివుడి పటం ఉన్నా రెండు లవంగాలు తీసుకోండి. ఇలా రెండు లవంగాలు తీసుకోండి, తీసుకొని స్వామివారికి ప్లేట్లో పెట్టి నేను చూపిస్తాను. ఇలా స్వామివారి పట్టం ముందు కానీ శివలింగం ముందు కానీ దేవాలయంలో సరే ఎవరైతే బాగా కష్టాలు ఉన్నాయో, మా జాతకంలో రాహుకేతులు ఇబ్బంది వల్ల చాలా కష్టపడుతున్నామనే వారు ఎవరైనా సరే, పితృదోషాలు ఉన్నవారైనా సరే, రాహుకేతు దోషాలు ఉన్నవారైనా సరే, ఇలా రెండు లవంగాలు అమావాస్య రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు శివాలయంలో కానీ మీ ఇంటి దగ్గర కానీ స్నానం చేసిన తర్వాత ఇలా ప్లేట్లో పెట్టి స్వామివారి ముందు పెట్టి ఉంచండి. మీకు ఇలా ప్రతి అమావాస్యకి మీరు ఇలా లవంగాలు సమర్పిస్తూ ఉంటే రాహుకేతు దోషాల నుండి త్వరగా బయటపడతారు. ఇది రెండో ఉపాయం, చిన్నది చాలా శక్తివంతమైనది, ప్రయత్నించండి. అలాగే మూడో చెప్తాను, ఇది నూనె, ఇది ఆవాల నూనె. ఆవాల నూనె తీసుకోండి, తీసుకొని అమావాస్య రోజు, ఇది కూడా శుక్రవారం నాడు రేపు అమావాస్య, ప్రతి అమావాస్య కూడా చేయవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, రేపు చేయటమే కాదు ప్రతి అమావాస్య కూడా చేయవచ్చు. ఆవాల నూనె తీసుకొని ఇలా ప్రమిదిలో పోసి ఒక దీంట్లో ఒక లవంగం వేయండి, వేసి దీపం వెలిగించండి. ఈ దీపం శివలింగం ముందు కానీ శివాలయంలో కానీ పెట్టండి. శివాలయంలో దేవుడు గర్భగుడిలోనే కాదు, శివాలయంలో ఎక్కడైనా సరే ఇలా రెండు ఒత్తులు వేసి వెలిగించి ఆవ నూనెతో దీపం వెలిగించి దాంట్లో ఒక్క లవంగ వేసి అలా పక్కన పెట్టించండి. అంటే దేవాలయంలో కానీ ఇంటి దగ్గర అయితే మీరు దీపం కుందిలో పోసి ఒత్తులు వేసి వెలిగించి ఇలా లవంగం వేసి పెట్టండి. తర్వాత రెండో రోజు ఈ లవంగ తీసేయండి. ఇలా చేయటం వల్ల మీ జాతకంలో శనిదోషాలు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే వాటి ఇబ్బంది తగ్గుతుంది. అలాగే పితృదోషాల వల్ల చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, మన పరిహార పూజలు చేసుకోం. పితృదోషాలు ఉన్నప్పుడు కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉంటే చెప్తాను. కొంతమందికి పిల్లలు మాట వినరు, భార్యాభర్తల మధ్య సరైన సంబంధాలు ఉండవు, అక్క చెల్లెళ్ళతోనూ తల్లిదండ్రులతో సరైన సంబంధాలు ఉండవు. ఏ పని చేసినా 99.9% పూర్తయ్యి ఆ 1%లో ఆగిపోవడం, ఆర్థికంగా డబ్బు నష్టం కలగడం, వృత్తి వ్యాపారాలు ఎదుగుదల లేకపోవడం,
వ్యాపారం చేస్తూ చేస్తూ ఉన్న వ్యాపారం నష్టం రావటం, అనుకోకుండా యాక్సిడెంట్లు అవ్వటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాటిని మనం పెద్దగా పట్టించుకో. పితృదోషాల వల్ల జరిగే నష్టాలు, అలాంటి వారు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ చిన్న పరిహారం చేయండి. ప్రతి అమావాస్యకి కొంతలో కొంత ఉపశమనం కలుగుతుంది, మీరు మార్పును చూస్తారు. అలాగే ఈ ఉపాయం చేయటం వల్ల పితృదేవతల నుండి మీకు వారి ఇబ్బందుల నుంచి బయటపడి వారి యొక్క ఆశీర్వాద బలం లభిస్తుంది. మీరు ఈ దీపాన్ని, అంటే అమావాస్య రోజు నూనె పోసి వెలిగించే దీపాన్ని ఉదయం లేదా సాయంత్రం, అంటే ఉదయ సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ వెలిగించండి. ఇది మూడవది. నాలుగవ చెప్తాను, మీరు వీలైతే అమావాస్య రోజున మీ పితృదేవతల పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ పెద్దల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడైనా నదీ తీరం ఉంటే అక్కడ పేద బ్రాహ్మణులు ఉంటారు, వారికి మీ పెద్దల పేరు మీద పిండ ప్రదానం చేయవచ్చు, లేదా స్వయం పాకాన్ని సరే దానం చేయండి. ఇలా చేస్తూ ఉన్న పితృదేవతల యొక్క ఆశీర్వాద బలం లభిస్తుంది. వారి ఆశీర్వాదం లభిస్తే మీరు ఏ పని చేసినా అద్భుతంగా రాణించగలుగుతారు. రాహుకేతు దోషాలు ఉన్నవారు కూడా ఇబ్బంది పడుతూ ఉన్న అమావాస్య రోజున ఖచ్చితంగా పేద బ్రాహ్మణుడికి స్వయం పాకదానం చేయండి, ఖచ్చితమైన మార్పుని చూడగలుగుతారు. ఈ నాలుగులో మీరు ఏది చేయగలిగినా మీరు అమావాస్య రోజు వినియోగించుకోండి. అద్భుతమైన శక్తి కలిగి ఉన్న అమావాస్య మనలో మార్పుని, అలాగే మన జీవితంలో సంకల్ప బలాన్ని కూడా పెంచుతుంది. పరిపూర్ణంగా ప్రయత్నం చేయండి, ఫలితం కలుగుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు ఈ వీడియోని ఎంతమంది జీవితాన్ని మార్చగలుగుతారో అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే కష్టాల్లో ఉన్నవారు 99% జాతకంలో ఇలాంటి దోషాల వల్లే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇన్స్టెంట్గా వచ్చే దోషాలు, వాటి నుంచి బయటపడటానికి ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. మాకు ఇవేవి దొరకలేదు గురువు గారు అంటే చేయమాకండి. చాలా ఉపాయాలు చెప్పాను వీడియోలో, ఏదైనా ప్రయత్నించేయండి. అంతేగాని గురువుగారు ఇలా కాదు అలా, ఇది మాకు అవకాశం లేదు, ఇంకొక విధంగా చేయవచ్చా, ఇలాంటి పిచ్చి పిచ్చి అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది తాంత్రిక ఉపాయాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. పదార్థము, సమయము, దాన్ని మనం ప్రేరేపించడం, మన మనస్ఫూర్తిగా ప్రేరేపించడం. ఖచ్చితమైన ఫలితాలు రావాలంటే ఖచ్చితంగా మనం చెప్పిన విధానాన్ని పాటించాలి. అంతేగాని ఎవరు ఎక్కడ చూసామండి, కాపీ చేసి చెప్పారు, వాళ్ళు ఎలా చెప్పారు, అలా చేయవచ్చు అని అడగటమే పెద్ద మూర్ఖత్వం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నష్టపోయేది మీరే. కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించండి. ఎందుకంటే ఏదో సరదా కోసం చెప్పేవి కాదు, ఇవి తాంత్రిక ఉపాయాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. దాన్ని గుర్తుంచుకొని మీరు ప్రయత్నించేయండి. అంతేగాని సరదాగా మాత్రం ప్రయత్నం చేయవద్దు. అది మీ అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.